చంద్రబాబు అరెస్టుపై ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో శాంతియాగం నిర్వహిస్తున్నారు. మచ్చలేని చంద్రుడిలా తమ నేత బయటకు వస్తారని వారు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని అంటున్నారు. మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి రమణ అందిస్తారు. చేశారు, అలాగే అక్రమంగా కూడా జైలుకు తరలించారనే నన్ను కూడా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 14 రోజుల పాటు రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడంతో కూడా తెలుగుదేశం తమ్ముళ్ళు దాదాపు 2 రోజులుగా నిరసన దీక్షలు చేయడానికి పూనుకున్నా కానీ ఎక్కడా కూడా పోలీసులు వారికి అనుమతి ఇవ్వకపోవడంతో కూడా తాజాగా 3వ రోజు వారు రోడ్ల మీదకు వచ్చి సామూహిక నిరాహార దీక్ష చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మనం తిరుపతిలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ టీడీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చి తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా తమ నిరసన గళాన్ని అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడుకి సంబంధించినంత వరకు కూడా ఆయన నిప్పు లాంటి మనిషి, ఎక్కడా కూడా ఆయన అవినీతికి పాల్పడలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని నన్ను కూడా వారంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు తిరుపతి ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు చెప్పండి అమ్మా, ఏదైతే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారు కానీ తెలుగుదేశం వారిని కూడా 48 గంటల పాటు ఇళ్లలో నుంచి కూడా బయటకు రాకుండా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక కక్షపూరిత ధోరణి, ఒక సైకో పాలన కొనసాగుతుంది అనే దానికి ఈ రాష్ట్రంలో గత 4 రోజులు కూడా జరుగుతున్నటువంటి ఈ నాటకీయ పరిణామాలే మరి ప్రజలంతా కూడా చూస్తున్నారు. కక్ష సాధింపు చర్య, నోరు తెరిస్తే అబద్ధాలు, మరి మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడమే మరి ఒక అబద్ధాలు మోసపోతంతో వచ్చారు. అదేవిధంగా కూడా కొనసాగుతూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రజాదరణ చూసి, అదేవిధంగా లోకేష్ బాబు గారి యువగోళం చూసి వీళ్ళు ఫ్రస్ట్రేషన్కి లోనై ఎట్లయినా దీన్ని నిలుపుదల చేయాలి, ఏ విధంగా చేయాలి అని కుట్ర పూరి మరి లేనటువంటి మరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన ఊరికేనే ఎఫ్ఐఆర్లో కూడా లేనటువంటి పేరుతో మరి ఆయన్ను అరెస్ట్ చేయడం, మరి రిమాండ్కి పంపించడం, బెయిల్ ఇవ్వకపోవడం, ఇదంతా కూడా చూస్తుంటే వాళ్ళ కక్ష సాధింపు చర్య, ఒక సైకో పాలన. సైకోకి మరి మతి స్థిమితం ఉండదు, ఒక పని నిర్ధారణగా చేయరు. అటువంటి సైకోపాలన ఈ రాష్ట్రంలో రాజ్యం మేలుతుందనే దానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. వారి పిచ్చి పరాకాష్ట చేరిందనే దానికి ఇదే నిదర్శనం. మంత్రి రోజా కామెంట్ చేస్తూ కూడా చంద్రబాబు నాయుడుకి అసలు బెయిల్ వచ్చే ప్రసక్తి లేదు, అడ్డంగా దొరికిపోయారు, ఖచ్చితంగా జైలు కూడు తినాల్సిందే అంటూ కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి? రోజా ఈరోజు మంత్రి అయి ఉండొచ్చు, ఆమెది ఏంటి, ఆమె చరిత్ర ఏంటి, ఆమె చూసుకోమని చెప్పండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మరి సీనియర్ నాయకులంతా కూడా ఈరోజు ఫరూక్ అబ్దుల్లా గారైతేనేమి, మమతా గారైతేనేమి, అదేవిధంగా లక్ష్మణ్ గారైతేనేమి, అదేవిధంగా మన తెలంగాణ నాయకులైతేనేమి, అందరూ కూడా మరి వెలుగెత్తి చాటుతున్నారు. ఆయన నీతి నిజాయితీకి మర్ పేరైనటువంటి ఒక సీనియర్, ఒక అనుభవం కలిగినటువంటి, ఒక విజన్ కలిగినటువంటి, కష్టపడే దృక్పథం కలిగినటువంటి ఒక నాయకుడు అని ఈ రోజున వేణోళ్ళ పొగుడుతుంటే మరి ఈ రోజా ఒక్కటి ఆయన గురించి మాట్లాడితే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆమె సినిమా యాక్టర్ అని తెలుసు, సినిమాల్లో యాక్ట్ చేసిన విధంగానే ఇక్కడ కూడా యాక్ట్ చేస్తుంది అనేది నిర్ధారణ అయిపోయింది. చెప్పండి, ఏదైతే చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం పట్ల వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత సాధించిందని నన్ను కూడా టీడీపీ మొత్తం కూడా ఆరోపిస్తుంది. కానీ వైసీపీ నాయకులు మంత్రులు అంతా కూడా చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారు, ఖచ్చితంగా ఆయన జైల్లో నుంచి బయట రారు అంటున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీ పోరాటం ఎన్ని రోజులు కొనసాగు? 100% చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అరెస్ట్ చేయడం కక్షపూరిత ధోరణి అని మేము చెప్పేది కాదు, ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అనుకొని ఎంతో బాధపడుతున్నారు. 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టేదానికి కలలుగన్నటువంటి వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసే విధానం చూస్తే చాలా బాధేస్తుంది. 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఒక పగులు, ఒక రాత్రి, ఒక పగులు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా ఇబ్బంది పెట్టి ఆయన్ని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలను ఎక్కడికక్కడ అణిచివేసే విధానంలో, ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, 307 కేసులు ఇవన్నీ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎన్ని ఇబ్బంది పెట్టినా చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని నాయకుడు,
మీరు అనుకుంటా ఉన్నారు ఈరోజు ఆయనకి ఏదో మచ్చ ఇవ్వాలని. ఏం మచ్చ ఇస్తారయ్యా మీరు? ఉండే ప్రాజెక్టే 3,000 చిల్లర కోట్లు. ఆ 3,000 చిల్లర కోట్లు 90% వేరే వాళ్ళ దగ్గర పెట్టి 10% ఈ రాష్ట్రం నుంచి పెడితే ఎక్కడ తప్పు అని అడుగుతున్నాను. 375 కోట్లు ఇస్తే ఆ 375 కోట్లు స్కామ్ అయిపోయిందా? కాబట్టి తొందరలోనే కూడా ప్రజలకు తెలుస్తుంది. మీరు అనుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేదు. అదేవిధంగా ఆయన స్నానం చేయాలంటే వేడి నీళ్ళు కూడా పెట్టలేని పరిస్థితి. ఈరోజు చల్లనీళ్ళతో 74 సంవత్సరాల వ్యక్తి స్నానం చేయాలంటే ఎంత ఇబ్బంది అనేది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. మీరు కార్యకర్తలు ఇబ్బంది పెట్టి చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఎలక్షన్ ముందే పోవాలని చూస్తున్నారు. మీరు ఎక్కడ ఏం పెట్టుకున్నా కూడా వజ్రం వజ్రమే తప్పకుండా ప్రకాశిస్తుంది. రాబోయేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి మీ అందరికీ సరైన గుణపాఠం చెప్తానని తెలియజేసుకుంటా ఉంటాను. చంద్రబాబు నాయుడుకు సంబంధించినంత వరకు అక్రమ అరెస్టులు చేశారని టీడీపీ సంబంధించినంత వరకు కూడా ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు 28 గంటల పాటు ఆయన్ని అనేక కష్టాలకు గురి చేశారు. మరికొంతమంది నాయకులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా తెలుసు, దీనికి మీరు 48 గంటల పాటు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, కానీ ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి ఏదోంది, కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి రాలేదు అనేది నన్ను కూడా వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడాలి? వైసీపీ చేసే ప్రచారాలన్నీ అబద్ధాలతో కూడినది. దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి నుండి మంత్రుల వరకు అందరూ ఒక అబద్ధాలతో భావంతో బతుకుతూ ఉన్నారు. ప్రధానంగా తెలుగుదేశం కార్యకర్తలు అనేవాళ్ళు, వీర సైనికులు, వాళ్ళు ఈ పోలీసులకు కానీ ఇతరులకు కానీ భయపడే ప్రసక్తి లేదు. కేవలం వైసీపీ పార్టీ పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని ఎంత తెలుగుదేశం పార్టీని అంచాలని చూస్తూ ఉందో అంత రెట్టింపు తెలుగుదేశం పార్టీ రెచ్చిపోతూ ఉందే కానీ ఏమాత్రం తగ్గే పరిస్థితి లేదు. ఇదే దీనికంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా రెట్టింపులు నిరసన తెలియజేశారని కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ఏదైతే 74 సంవత్సరాలు వయసు కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అలాగే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అలాగే 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని ఈరోజు ఇంత దారుణంగా అరెస్టు చేయడం, ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా ఆరోపణలు చేసి ఆయన్ను జైలుకి పంపించడం చాలా బాధాకరమైన విషయం. పోలీసులు కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఎన్ని అనగదొక్కే కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా తెలుగుదేశం అంతకు రెట్టింపుగా బయటకు వస్తుందనే నన్ను కూడా నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి 14 రోజుల పాటు జైలుకి పంపించిన వైసీపీ ప్రభుత్వమే అనే నన్ను కూడా వీరంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన మచ్చ లేకుండా బయటకు వస్తారనే నన్ను కూడా ఆయన ఈ సందర్భంగా ఇక్కడున్న తెలుగుదేశం నాయకులంతా కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి ఆయన ఎటువంటి చిన్న తప్పు కూడా చేయడు కాబట్టి ప్రజలకు మన్ననలు చేయాలి, ప్రజాభివృద్ధి చేయాలనేనని, ఎక్కడికక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే నిరంతరం కృషి చేసే చంద్రబాబు నాయుడిని ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదనేనని కూడా తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సామూహిక నిరాహార దీక్ష చేపట్టాము, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామనే నన్ను కూడా తెలుగుదేశం కార్యకర్తలు తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో రమణ్ కుమార్, సీవీఆర్ న్యూస్, తిరుపతి నుంచి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్ర